బీజేపీ ప్రభుత్వం గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం సేకరించడం కోసం ఏకో రోజు కూడా మాట్లాడటం లేదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన 6 మినీ డైరీ ఫారంలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. బీజేపీ ప్రభుత్వం గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం సేకరించడం కోసం ఏ ఒక్క రోజు కూడా మాట్లాడటం లేదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన 6 మినీ డైరీ ఫారాలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులు భజంత్రీలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు పేదవారి కోసం ప్రవేశపెట్టడం జరిగిందని దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీలతా స్వామిరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ మండలపాటి ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బాగారెడ్డి, రాజురెడ్డి, శ్రీనివాస్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అనుకుంటున్న ప్రభుత్వం మరి అన్ని వర్గాల వారి కూడా మంచి చేయాలనే ఉద్దేశం కొద్ది మరి దళిత బంధు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని లేని పథకాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ